నా పేరు కోన అభిషేక్. మా నాన్న పేరు కోన కోర్మారావు. మాది గంగాధరపేట గ్రామం. నేను ఈరోజు సమాజానికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ భూమి మీద మందు మరియు సిగరెట్ త్రాగడం వలన ప్రతి సంవత్సరం 80 లక్షల మంది ప్రజలు చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. వారిలో 70 లక్షల మంది ప్రజలు నేరుగా సిగరెట్ మరియు మందు త్రాగడం వలన చనిపోతున్నారు. మిగతా 10 లక్షల మంది ప్రజలు వాళ్ళు తాగే సిగరెట్ పొగ పీల్చి చనిపోతున్నారు. సిగరెట్ మరియు మందు త్రాగడం వలన వాళ్ళు బ్రతకవలసిన సమయం కంటే 25 సంవత్సరాలు ముందుగానే చనిపోతున్నారు. అందువలన నాకు బాధ అనిపించి నేను స్పందిస్తున్నాను. అరుదుగా తాగే మందు మీకు అలవాటుగా మారితే అక్కడ నుంచే ఆరోగ్యం దెబ్బతినడం మొదలవుతుంది. అప్పుడు మీరు సమాజంలో వ్యసనపరులుగా గుర్తించబడతారు. అతిగా మద్యం సేవించడం వలన మీ లివర్ చెడిపోతుంది. మన మానవ శరీరంలో అతిపెద్ద అవయవం లివర్. దానిని కాపాడు కూడా మన బాధ్యత. లేకపోతే అదే లివర్ క్యాన్సర్గా మారుతుంది. అందువలన మీరు మత్తు వదిలి చెడు నుంచి విముక్తి పొందండి. నేను చెప్పిన విధంగా మీరు మీ పిల్లలతో చెప్పించండి. దాని వలన వాళ్ళు జీవితంలో మత్తు పదార్థాల వైపు మొగ్గు చూపరు. ఎందుకంటే అవి సేవించడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. వాళ్ళకి అవగాహన ఉంటుంది కనుక వాళ్ళు చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారు. ఇట్లు మీ భవదేయుడు కోన అభిషేక్. జై హింద్.